ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి పరీక్షల మధ్య 4 వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు తీర్పిస్తూ ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. మార్చి 15వ తేదీ నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14వ తేదీన వస్తున్నాయని, మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడం మీద హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల మీద జవ్వాజీ శరత్చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒక్కరోజు సమయంతో విద్యార్థులు ఎట్లా ప్రిపేర్ అవుతారని శరత్చంద్ర ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎప్పుడూ అట్లాంటి షెడ్యూల్ ఇవ్వలేదని వాదనలు వినిపించారు. ఉద్యోగుల హక్కుల్ని హరిస్తున్నారని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషన్ల తరఫున న్యాయవాదుల వాదనని హైకోర్టు పరిగణలో తీసుకుంది. మార్చి 15 నుంచి ఇచ్చినటువంటి డిఎస్సి షెడ్యూల్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ ఫలితాలు డిఎస్సి పరీక్షలకి 4 వారాలు కనీసం సమయం ఉండాలని ఆదేశాలని కోర్టు ఇచ్చింది. ఏపీలో టెట్ డిఎస్సి పరీక్షల మధ్య 4 వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్టు తెలిపింది. మార్చి 15వ తేదీ నుంచి ఇచ్చిన డిఎస్సి షెడ్యూల్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చి 14వ తేదీన వస్తున్నాయని, మార్చి 15 నుంచి డిఎస్సి పరీక్షలు పెట్టడం మీద హైకోర్టులో పలువురు విద్యార్థులు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల మీద జవ్వాజీ శరత్చంద్ర వాదనలు వినిపించారు. కేవలం ఒకరోజు సమయంలో విద్యార్థులు ఎట్లా ప్రిపేర్ అవుతారని శరత్చంద్ర ప్రశ్నించారు.